తొందరపాటు నిర్ణయాలలో చేయకూడని పనిని కూడా చేస్తూ ఉంటారండి. ఇక్కడ సౌలు కూడా తాను వెళ్ళకూడని యాజకత్వపు ధర్మంలోకి సౌలు సాహసోపేతంగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి దహనబలి అర్పించేశాడు. వెంటనే సమూయేల్ గారు వచ్చారు. సమూయేల్ ఏమంటున్నారు చూడండి, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గై కొనక నీకే ఆజ్ఞ ఇచ్చాడో, నీకే పని ఇచ్చాడో ఆ పనిని పక్కన పెట్టి అవివేకమా ఇది? తొందరపాటు వలన రాజు ఏమైపోయాడు? అవివేకిగా మారిపోయాడు. తొందరపాటు వలన, ఎదురు చూడకపోవటం వలన, నిదానించకపోవటం వలన, ఆలస్యమైపోతుందని సొంత నిర్ణయం తీసుకోవటం వలన ఒక రాజు అందరి ముందు ఏమైపోయాడు? అవివేకిగా మారిపోయాడు. మన దేవుని వాళ్ళరా, అంటే తొందరపాటు నిర్ణయం ఆలస్యమైందనో, యాజకత్వం చేయవలసిన ధర్మాన్ని, యాజకుడు చేయవలసిన ఆ పనిని తొందరపడి ఎవరు చేశారు? సౌలు, రాజుగా ఉన్న సౌలు చేశాడు. అది అవివేకమైన పని అన్నాడు. ఇదిగో తద్వారా దానివల్ల, ఆ తొందరపాటు పని వలన ఏమైందో తెలుసా? తన చేతిలో ఉన్న రాజ్యాన్ని కూడా కోల్పోయే పరిస్థితికి